అదేంటి వరాహి ప్రచార రథం వరాహి ప్రచార రథాన్ని ఆయన ప్రకటించుకున్నాడు మంచిది ఎవరు రథాన్ని ప్రకటించుకుంటారు ఆల్ లేదు పోల్ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇనుగులు ఎప్పుడెప్పుడు లేకపోయినా ఆయన ప్రచార రథాన్ని మాత్రం సిద్ధం చేసుకున్నాడు దాన్ని విమర్శ చేస్తున్నారట వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారట టైల్ ఎంత ఉంది కలర్ ఎంత ఉంది అని కామెంట్ చేస్తున్నారట దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారంట ఎలా ఆపుతారో నేను చూస్తా ఆపితే నా తడక ఏంటో చూపిస్తా అని ఇవాళ ఛాలెంజ్ చేశాడు నేను ఒక మాట అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేను అన్నాని మీరు అనుకోవద్దు నేను మీకు వితరేక రాజకీయ పక్షంలో ఉన్నవాడిని మిమ్మల్ని అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులుగా మేము విమర్శిస్తున్న వారం నేను ఒక్క మాట సూటిగా చెప్తున్నా వరాహి అంటే దశావతారాల్లో ఒకటి ఒక పవిత్రమైన అమ్మవారు ఆ అమ్మవారి వాహనం మీద ఎక్కి తిరగటం ధర్మమేనా వరాహి మీద ఎక్కి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం ధర్మమేనా వరాహి అని పేరు మార్చుకో వరాహం అని పెట్టుకో ఎక్కు తిరుగు తప్పలేదు వరాహి అని ఒక పవిత్రమైనటువంటి అమ్మవారి పేరు పెట్టుకొని దశావతారాల్లో ఒక అవతారం పేరు పెట్టుకొని దాని మీద దుర్మార్గపు ఆలోచనలతో నువ్వు ఎక్కితే ఏమవుతావో తెలుసా అన్నావుగా పీకేస్తే మొలుస్తా తొక్కేస్తే లెగుస్తా శ్రీమద్ రమారమణ గోవింద నేను మనవి చేస్తున్నా మళ్ళా వరాహి మీద ఎక్కి నువ్వు తిరిగావా అమ్మవారి శాపానికి గురికాక తప్పదు నిన్ను పీకవలసిన అవసరం లేదు తొక్కవలసిన అవసరం లేదు శ్రీమద్ రమారమణ గోవింద వెళ్ళిపోతావు గుర్తుపెట్టుకుని నేను ఒక మాట కూడా చెప్పాను మీకు అందరికీ గుర్తుంటే ప్రజలు గుర్తుపెట్టుకోండి సూర్యదేవాలయానికి వెళ్ళినటువంటి అమరావతి రైతుల గురించి చెప్పా అమరావతి రైతులు దురభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు రైతులు కాదు వారు వేరే మోటివ్ తో వెళ్తున్నారు సూర్య దేవాలయానికి చేరలేరు మధ్యలోనే భగభగ మండిపోతారని చెప్పా అయిందా లేదా ఒక అపవిత్రమైనటువంటి రాజకీయాల కోసం ఎవరినో ముఖ్యమంత్రిని చేయటం కోసం వరాహి మీద నువ్వు ఎక్కితే అమ్మవారు ఊరుకుంటారా నేను మనవి చేస్తున్నా రాజకీయంగా నువ్వు భ్రష్టు పట్టిపోవటమే కాదు నటుడుగా కూడా భ్రష్టు పడతావు నువ్వు ఇప్పటికీ నెంబర్ టూగా తెలుగు చలచిత్ర సీమలో ఉన్నావు ఒకసారి మీరు పరిశీలించుకోండి ఈ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మరేమో షేప్ అవుట్ అవుతున్నారు మీరు షేప్ అవుట్ అవుతారు సినిమాల్లో కూడా భ్రష్టు పట్టిపోతారు తక్షణమే వరాహి అనే అమ్మవారు పేరు తీసి వరహం అని పంది పేరు పెట్టుకోండి తిరగండి మీకు ఏదైనా ఉపయోగం జరిగితే జరగొచ్చు లేకపోతే భస్మం అయిపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు బీసీ మీటింగ్ పెట్టామంట దానిలో రొయ్యలు వేపుడు చేపల పులుసు బిర్యానీ గురించి మాట్లాడామంట ఏం మాట్లాడతావా పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు నేను సవాలు చేసి చెప్తున్నా ఇవాళ 2014-19 వరకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కలిసి పరిపాలన చేసినటువంటి రోజుల కన్నా కూడా ఇవాళ ప్రతి ప్రభుత్వ బడులలోనూ పౌష్టికమైన ఆహారం మెరుగైనటువంటి ఆహారం 2014-19 కన్నా మెరుగైన ఆహారం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది తెలుసుకో కావాల్సిందే ఆ రోజు నేను మాట్లాడాను నీ ఫ్రెండు నీ మిత్రుడు నీ ప్యాకేజ్ స్టారు పరిపాలన చేస్తున్నప్పుడు వీటి గురించి మాట్లాడాలా ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ఆలోచన మానుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సత్యనపల్లిలోకి వచ్చి అనేక అంశాలు మాట్లాడావు సత్యనపల్లి అంటే సత్యమ్మ తల్లి లాంటిది అక్కడ మాట్లాడిన ప్రతి మాటకి విలువ ఉంటుంది ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు ఆ మాటలకు భిన్నంగా వ్యవహరించావా దెబ్బతింటావు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దాంతో పాటు ఇక నా మీద వ్యక్తిగతంగా బహుశా నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే సత్యనపల్లి ఎన్నుకున్నారో మరి సత్యనపల్లి ఇస్ నాట్ ఎ సెంటర్ ఉంటారు ఎన్నుకోవాలి సరే ఏయో విమర్శలు చేశారు ఏమన్నారు విమర్శలు గాజు గ్లాసు కాదు అది నా గుండెల్లో బాకు అని నేను అన్నానని పవన్ కళ్యాణ్ గారే అన్నాడు ఇంతకుముందు చాలామంది జనసేనకు సంబంధించిన వాళ్ళు అన్నారు ఐ డోంట్ కేర్ పట్టించుకోలేదు అలాగే అంబటి కాపుల గుండెల్లో కుంపటి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నారు
ఏడు లక్షలు ఇవ్వాలంటే రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నటువంటి శాసనసభ్యుణ్ణి అని అన్నాడు. పోలవరం పూర్తి చేయని వాడివి నువ్వు ఒక మంత్రివా, ఇరిగేషన్ మంత్రివా అన్నాడు. అంబటి రాంబాబు శవాల మీద పేలాలు వేరుకునేటటువంటి వ్యక్తి అన్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత నీకు కాదు, ఎందుకంటే నీకా జ్ఞానం లేదు, నీకా పవిత్రత లేదు. తెలిసి తెలియకోకుండా ఎవడో చెప్పిన పిచ్చి మాటలు నమ్మి మైక్లో నువ్వు మాట్లాడావు, కానీ ప్రజలు నీ నోటి వెంట వచ్చిన మాట నమ్మకోకుండా ఉండడానికి వాస్తవాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నాకుంది. నేనేమి పెద్ద నిజాయితీపరుణ్ణి, అన్నా హజారేను, లేకపోతే వావిలాల గోపాలకృష్ణయ్య గారిని అనను, కానీ నీకన్నా చంద్రబాబు కన్నా చాలా నీతిమంతుడని మనవి చేస్తున్నా. చక్కని పరిపాలన అందించాలని తాపత్రయపడుతున్నటువంటి శాసనసభ్యుడని మనవి చేస్తున్నా. నేను లంచం తీసుకున్నానా? 7 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే రైతు ఆత్మహత్య చేసుకుంటాడో ఆ రైతుకు ప్రభుత్వం, నేను ఈ సందర్భంలో మరొకటి చెప్పాలి, ఈ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న వారికి ఇస్తుంది, చెక్ ఇస్తుంది. నేను మనవి చేస్తున్నా అలా ఇచ్చినటువంటి రైతు దగ్గర ఈ అంబటి రాంబాబు అనే శాసనసభ్యుడు సత్తెనపల్లి, అంబటి రాంబాబు అనే ఇరిగేషన్ మంత్రి, ఒక్క పైసాకి కక్కుర్తి పడ్డట్టుగా నువ్వు ఏ ఒక్క లబ్ధిదారుడితో చెప్పించినా మొత్తం నా మంత్రి పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దమ్ముంటే నిరూపించమని మనం చేస్తున్నా. నోటికొచ్చినట్టు సత్తెనపల్లి వచ్చి ధూళిపాలలో మీటింగ్ పెట్టి నేను 2 లక్షలు తీసుకుంటున్నానని మాట్లాడడం తప్పని ఇప్పటికైనా తెలుసుకో, నిరూపించు, పారిపోమాకమని మనం చేస్తున్నాం. హైదరాబాద్ పారిపోవడం కాదు, ఇక్కడ ఆరోపణ చేసి ధూళిపాలు వచ్చి హైదరాబాద్ మళ్ళా పారిపోవడం వాగి పారిపోవడం కాదు, నిరూపించేటటువంటి కార్యక్రమం చేయి పవన్ కళ్యాణ్, లేకపోతే పారిపోమని కూడా మనం చేస్తున్నాం.